నమస్కారములు సిఎంటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. అంతర్గా మండలం జనార్దన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సోమవారం సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన 100 మంది యువకులు. పోలీస్ గెస్ట్ హౌస్ స్థలాన్ని పరిశీలించిన కోలేటి. ఎకరన్నర భూమితో అన్యంగులతో హోంమంత్రిత్వ శంకుస్థాపన. లింగాపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేయవద్దు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధ. తెలంగాణలో అన్ని అంగులతో పోలీస్ స్టేషన్లు, ఎస్బీ ఆఫీసులు. విలేకరుల సమావేశంలో తెలంగాణ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్ వెల్లడి. రామగుండం కార్పొరేషన్ కార్యవర్గం విఫలమైందన్న ఏఐఎవైఎఫ్ సిపిఐ. చెవులో పూలు పెట్టుకునే ప్రధాన చౌరస్తాలో నిరసనలు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహేరి మరో ఎన్కౌంటర్, 6 మృతి. చిన్నపిల్లలను ఒంటరిగా బయటికి వెళ్ళనీయకండి. ఇతర రాష్ట్రాల దొంగలు బాహాటంగా తిరుగుతూ ఎత్తుకెళ్తున్నారు. జమ్మికుంట కొత్తపల్లిలో ఇద్దరు పిల్లల్ని ఎత్తుకెళ్తూ దొరికిన సాహు అనే దొంగ. బెల్లంపల్లిలో రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. అక్రమంగా ఇంట్లో నిల్వహించిన 180,000 పాన్ మసాలా పట్టివేత. లంచం తీసుకుంటూ కెమెరాకు దొరికిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. మే 13న మాతృమూర్తులకు మహాపూజోత్సవం. కోరుకంటి చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజోత్సవాలు. దాదాపు 2,000 మంది మాతలను సన్మానించిన చందర్సేన. దేశంలోనే ఇది మొదటి క్యాంపుగా గుర్తింపు రానుంది. టీబీజీ కేసులో చేరిన సీనియర్ హెచ్ఎంఎస్ నాయకులు. కవిత సమక్షంలో చేరడం హర్షణీయమంటున్న టీబీజీ కేసు శ్రేణులు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో బి జనార్దన్ ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్ సోమన్ సత్యనారాయణ సమక్షంలో తెరాసా పార్టీ కేసీఆర్ పంతులు ఆకస్తులైన ఎమ్మెల్యే కొత్త క్యాంపు ఆఫీసులు చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమన్ సత్యనారాయణ మాట్లాడారు. మంచి నాయకుడు, ఆ ప్రాంతంలో చాలా మందికి సన్నిహితుడు. వారు మండల పార్టీ అధ్యక్షుడిగా అంతర్గా మండలంలో కూడా పార్టీని బాగా నడుపుతున్న వ్యక్తి, విద్యావంతుడు. వారు ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వాలు నడుస్తున్న వాటిని గుర్తులో ఉంచుకొని ఈరోజు పెద్ద కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తెలంగాణ ప్రభుత్వం గొప్పగా గ్రామాల ఆర్థిక పరిపుష్టం చేయడానికి, రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంలో, ప్రతి ఎకరాకు ఈ తెలంగాణలో నీళ్ళు అందించే కార్యక్రమం కానీ, ఈరోజు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్ళు అందించడంలో కానీ, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేసుకోవడం కానీ, పెన్షన్ అని ఇట్లా చాలా రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న వాటిలో ఆకర్షించాయి. వారితో పాటు దాదాపుగా 100 మంది బీజేపీ కార్యకర్తలు, అంతర్గా మండలం ఉన్న వాళ్ళందరూ కూడా వారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ పార్టీలో చేరుతున్నారు. ఈరోజు 25 మంది వరకు వచ్చి ఇక్కడ పార్టీలో చేరడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఏ గ్రామంలో ఆ గ్రామంలో అక్కడక్కడ మా నాయకుల ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వారిని నేను టీఆర్ఎస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. మా పార్టీ నాయకులతో పాటుగా మీకు కూడా సమానమైన హక్కులు, ఆ తర్వాత సమానమైన మీకు అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది. మీరు తప్పకుండా మరి టీఆర్ఎస్ పార్టీని ఇంకా స్ట్రెంగ్ చేయడంలో, అభివృద్ధి చేయడంలో, మన ప్రభుత్వం చేసే నిర్ణయాలను ప్రజల దగ్గరకు తీసుకుపోవడం, ప్రభుత్వం చేసే పథకాలను ప్రజలకు అందుబాటులో తీసుకుపోయే దాంట్లో మీరంతా కూడా ఇంకా బాగా కృషి చేయాలని, మాతో పాటు సహకరించి కృషి చేసి ఈ అంతర్గామ గ్రామ మండలాన్ని ఏ ఒక్క బీద కుటుంబం లేకుండా అందరినీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమంలో కూడా మీరందరూ సహకరించాలని. చేరిన వాళ్ళలో జనార్దన్, ధర్మేందర్, మొగిలి, సత్యం, పోషం, సాగర్, శ్రీనివాస్, మధు, శేఖర్, రాము, రజని, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, అజయ్, కైలాస్, రమేష్, సాగర్, చంద్రులతో పాటుగా మిగతా వారందరూ పార్టీ ఖండవాళ్ళు కప్పుకొని పార్టీలో చేరారు. వీరికి కార్పొరేటర్లు ముప్పిడి సత్యప్రసాద్, మంచిగడ్ల భిక్షపతి, అజిమ్, చెప్పెల రామారావు,
మాడ నారాయణ రెడ్డి రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరికని పాత డిగ్రీ కళాశాల మైదానంలో ఎకరన్నర భూమిలో పోలీస్ గెస్ట్ హౌస్ ను ఎన్టీపీసీ కోటి రూపాయల నిధులతో నిర్మాణంకు చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోరెడ్డి దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా దామోదర్ ఏసీపీ రక్షిత కె మూర్తి, డీసీపీ సదాశివ గౌడ్, సిఐ వాసుదేవరావు కోలేటి వెంట స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో కోలేటి మాట్లాడారు. అదేవిధంగా కమిషనరేట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. మనకు రామగుండం కమిషనరేట్ వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు ఇక్కడ శాంతి భద్రతలు చాలా చక్కగా ఉన్నాయని చెప్పి కూడా మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చాలా దిగ్బంధంలో వెళ్తున్నాం మనం. అందులో భాగంగానే మరి ఈరోజు వారికి కూడా కావాల్సిన ఏర్పాట్లు, ముఖ్యంగా రెసిడెన్షియల్ అకామిడేషన్ కానీ లేకుంటే గెస్ట్ హౌస్ అకామిడేషన్ కానీ చాలా అవసరం ఉంది. మరి దానికిగాను మన దామోదర్ సార్ ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశారో మా గౌరవండి గారు ఇమీడియట్గా బాబు గారికి స్థలం చూపించండి, ఆ స్థానంలో మనం షేర్ చేసుకున్నామని చెప్పారు. అది లాస్ట్ టైం సిపి గారు వచ్చినప్పుడు సార్ ఇప్పుడు వచ్చినప్పుడు చూపించడం జరిగింది. ఇక మొత్తము 3 ఎకరాల ల్యాండ్ ఉంది మనకు. అందులో 1.5 ఎకర్ ల్యాండ్ గెస్ట్ హౌస్కు ప్రపోజ్ చేయమని చెప్పి మా డైరెక్టర్ గారికి మాకు తెలియడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇంకా 1.5 ఎకర్లో పార్కును ప్లస్ మా ఎంప్లాయీస్ అందరికి కూడా వారికి మన స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ ఉన్నది, వాళ్ళకు షటిల్ కోర్టు, తర్వాత మిగతా జిమ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మరి అతి త్వరలోపల ఇక్కడ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయించడానికి మరి పూర్తిగా ప్రయత్నాలు చేసినటువంటి మా దామోదర్ సార్కి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇంకో 1 ఇయర్ లోపల ఇక్కడ గెస్ట్ హౌస్ వస్తుందని కూడా నేను ఆశిస్తున్నాను. లెటర్స్ హోప్ దట్ ఆల్ ద ఫెసిలిటీస్ ఫ్రమ్ సింగరేణి ఆల్సో విల్ ట్రై టు కమ్. మన తెలంగాణ పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్, మన ప్రాంతవాసి రామగుండం గోదావరి కని ఎన్టీపీసీ గాంధీ సుపరిచితుడు ఎల్ఐటి దామోదర్ సార్ చాలా ఈ ప్రాంతవాసిగా పోలీస్ శాఖకు ఏదైనా ఒక గుర్తింపు ఉండాలి నా టెన్యూర్లో అని ఒక మంచి అవకాశం మాకు ఇచ్చాడు. ఇక్కడ గెస్ట్ హౌస్ మరియు కమ్యూనిటీ హాల్కు సార్ శాంక్షన్ చేయించడం చాలా సంతోషం. దీనికి ముఖ్యంగా ఎన్టీపీసీ మన సింగరేణికి సంబంధించిన ల్యాండ్ రావడానికి చాలా కష్టం, అది ఢిల్లీ లెవెల్లో మాట్లాడవలసి ఉంటుంది. మన సీఎం విజయపాల్ రెడ్డి సార్ మరియు మా ఈ శ్రీనివాస్ సార్ మరియు ఇక్కడ అందరు సహకరించినందుకు నేను చాలా ఒక పోలీస్ అధికారిగా నేను చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చినా కూడా సార్ అన్నట్టు ఎన్టీపీసీ గెస్ట్ హౌస్ ఇంకా వేరే గెస్ట్ హౌస్ల మీద ఆధారపడేవాల్సి ఉంటుంది. మాకు కూడా ఒక గెస్ట్ హౌస్ ఉందంటే మాకు కూడా చాలా సంతోషం. ఇండిపెండెంట్గా కూడా ఒక ఫ్రీగా రావచ్చు, ఫ్రీగా ఒక మన ఇంటికి వచ్చినట్టు రావచ్చు మా పోలీస్ గెస్ట్ హౌస్ ఉంటే. అదొకటి మంచి అవకాశం ఇక్కడ శాంక్షన్ చేయించినందుకు మా శాఖ తరఫున మా చైర్మన్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇది మేము కూడా చాలా ఇక్కడ పరిశోధన చేసుకుంటూ ఆ గెస్ట్ హౌస్ మంచిగా ఒక సుందరంగా ఇంజనీరింగ్ మన శ్రీనివాస్ ఈ గారు ఆధ్వర్యంలో కట్టడం జరుగుతుంది. ఆ సార్ ఆధ్వర్యంలో కూడా మేము మంచి కట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సింగరేణి జిఎం విజయపాలరెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిని విస్తరిస్తున్న నేపథ్యంలో లింగపూర్ గ్రామాన్ని ఈ కార్పొరేషన్లో విలీనం చేయవద్దని కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర మాజీ షాప్ చైర్మన్ ఎంఎస్ రాజ్ ఠాగూర్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. లింగపూర్ గ్రామానికి రాజకీయంగా పారిశ్రామికంగా ఎంతో పెద్ద చరిత్ర ఉంది. ఈ గ్రామాన్ని దీని భూభాగంలో మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ఉంది. అలాగే రాజకీయంగా ఈ గ్రామం నుంచి గత 20 ఏళ్ల నుంచి వెళ్ళి ఎంపీపీలు ఎంపీటీసీలు రాజకీయంగా పదవులు కొనసాగుతున్నారు. రామగుండం కార్పొరేషన్ ఈ గ్రామానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని కార్పొరేషన్లో విలీనం చేస్తే గ్రామ ప్రజలకు చెప్పలేని కష్టాలు నష్టాలు వాటిలోనున్నాయి. కార్పొరేషన్ ఏర్పాటై 4 ఏళ్ళు గడుస్తుంటే ఇప్పుడు ఈ విలీనం నిర్ణయం ఎందుకు తెరపైకి వచ్చిందనే ప్రశ్న ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొనసాగుతుంది. ఈ గ్రామాల ప్రజల అభ్యర్థనలు గమనించిన ఎంఎస్ రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించి విషయాన్ని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ సొసైటీ ఈ 9వ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సొసైటీ చైర్మన్ కోరెడ్డి దామోదర్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ సొసైటీలో 90% అభివృద్ధి ప్రగతిలో ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా రామగుండం కమిషనరేట్ పరిధిలోని ఎన్టీపీసీ మిలీనియం హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు ప్రజలకు అనుగుణంగా అన్ని అంగులతో తీర్చిదిద్దేందుకు పోలీస్ హౌసింగ్ సొసైటీల అధికారులు ముందుకు సాగుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో 13 ఎస్పీ ఆఫీసులు 3 కమిషనరేట్లు ప్రారంభోత్సవం దశకు చేరుకున్నాయని, ఈ క్రమంలో గోదావరికంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మరియు గోదావరికని పాత డిగ్రీ కళాశాల మైదానంలో పోలీస్ గెస్ట్ హౌస్ ఏర్పాటు జరుగుతుందన్నారు. ఈ నిర్మాణం కోసం సింగరేణి సంస్థ 1.5 భూమి ఇవ్వగా ఎన్టీపీసీ 1 కోటి నిధులు మంజూరు చేసిందన్నారు. ఇదిలా ఉండగా పోలీస్ కానిస్టేబుళ్లకు, హోంగార్డులకు వారి సంక్షేమం కోసం ఒక కమిటీ హాల్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. వచ్చే నెల 3న ఈ ప్రాంత గెస్ట్ హౌస్ శంకుస్థాపనకు రాష్ట్ర హోంశాఖ మంత్రి రాన్వారాని కోలేరు తెలిపారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులై 1 సంవత్సరం పూర్తయిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 95% వృద్ధి రేటు సాధించినందుకు నిజంగా సంతోషంగా ఉంది. ప్రతిదీ పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవనీయులు డీజీపీ మహేందర్ రెడ్డి గారు మరియు పోలీస్ ఉన్నతాధికారులు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డి గారు, చీఫ్ ఇంజనీర్ గోపాలకృష్ణ గారి నేతృత్వంలో మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇంజనీర్లు వారి సిబ్బంది సహకారంతో ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వృద్ధి రేటు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ, ఈ వచ్చే సంవత్సరం కూడా మేము ఇంకా బ్రహ్మాండంగా పనిచేయాలని ఉత్సాహంతో చక్కగా పనిచేస్తున్నాం. అందరి కోఆపరేషన్ తోటి ఇంకా మా ప్లానింగ్లో ఈ వచ్చే సంవత్సరానికి ఇంకా డబుల్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఈ రాష్ట్రంలోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషనే కాక వివిధ డిపార్ట్మెంట్లు పనులు కూడా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రత్యేకించి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పోలీస్ కమిషనరేటు బిల్డింగ్ 125 కోట్లతోటి పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇక్కడ రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా పనులు ప్రారంభమైనాయండి. నిన్ననే చూశాం ఒక పోలీస్ గెస్ట్ హౌస్ ఒక స్థలం కూడా చూడడం జరిగింది. అది కూడా వచ్చే నెల 3వ తేదీ గౌరవనీయులు నాయి నరసింహరెడ్డి గారు, హోంశాఖ మంత్రులు గారితో శంకుస్థాపన, దానితో పాటు అంతర్గాం పోలీస్ స్టేషన్, రామగిరి పోలీస్ స్టేషన్ కూడా శంకుస్థాపన చేయటందుకు మేము ఆలోచనలో ఉన్నాం. అట్లనే ప్రత్యేకంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, హోంగార్డులు కానివ్వండి, చిన్న తరగతి పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల గురించి కూడా ఆలోచన ఉంది. ఒక కమ్యూనిటీ హాల్ కట్టి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, ఫ్యామిలీస్ ఫంక్షన్స్ కానివ్వండి, చిన్న తరగతి ఉద్యోగస్తులు కాబట్టి ఒక కమ్యూనిటీ హాల్ కట్టేయాలనే ఆలోచనతోటి కూడా ఈ రామగుండం పాఠశాలలో ఉంది. దాన్ని కూడా నేను పరిశీలనలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా త్వరలోనే శాంక్షన్ చేయాలనే నిశ్చయంతో ఉన్నాం. ఈ మళ్ళీ ఒకసారి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పోలీస్ హౌసింగ్ సొసైటీ అధికారి సుధీర్, ఎన్టీపీసీ సిఐ సాగర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రామగుండం నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 300 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినప్పటికీ వాటి నిర్మాణ అమలులో కమిషన్లు కక్కుర్తి పడుతూ ఇష్టానుసారంగా పాలక వర్గం ఎవరికి వారు వర్గపోరుతో అభివృద్ధిని కుంటుపడుతున్నారని ఏఐవైఎఫ్ నేతలు మంగళవారం ప్రధాన చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ సిపిఐ నేతలు మద్దల దినేష్, గోస్క మోహన్లు మాట్లాడారు. పారిశ్రామిక ప్రాంతంలో 50 డివిజన్లు ఉన్నా, ఆ 50 డివిజన్లకు సంబంధించిన ఆ పాలక వర్గం ఏ ఒక్కరు పని చేయకపోకరు తప్ప మున్సిపల్ ఆఫీసులో కూర్చొని టైంపాస్ చేయడం జరుగుతుంది. ప్రధాన చౌరస్తా అటువంటి చౌరస్తాలో గాంధీ విగ్రహాన్ని కూలగొట్టి జాగను జరిపి ఆ జాగకు సంబంధించిన కాంట్రాక్టర్లు వాళ్ళు లాభం పొందిన తప్ప ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. ఎంతో మందికి యాక్సిడెంట్ జరిగి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళ పబ్బం కడుపుకోవడం తప్ప ప్రజలను గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి ఈ ప్రజాధాన్యాన్ని దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్లను కానీ ఇక్కడ ఉన్న పాలక వర్గాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ విచారణ చేసి దీనికి పాల్పడే అక్రమాల పొరపాటులను తప్పకుండా దురిసినతో వాళ్ళను చేయాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు ఇలాంటి కార్యక్రమాలు మున్సిపల్ ఆఫీస్కి సంబంధించినవి కాకుండా ఎన్టీపీసీ వచ్చిన నిధులను, రామగుండం ఉన్నటువంటి సింగతి వచ్చిన నిధులు, ఇక్కడ వచ్చిన నిధులు ఈ 300 కోట్లు, వందలాది కోట్ల రూపాయలను కూడా దుర్వినియోగం చేస్తూ ఈ కాంట్రాక్టర్లు, ఈ ఉన్నటువంటి పాలక వర్గం వాళ్ళ ఆధిపత్య పోటుకు వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడి వాళ్ళల్లో వాళ్ళు ఇబ్బంది పడి తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. ఇట్లాంటి దాన్ని వాళ్ళు మానుకొని ప్రజలకు అవసరాలు కలిగించకుండా తప్పకుండా ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి. లేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల తరఫున మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేసి దాని మీద పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. ఈ నిరసనలో చంద్రశేఖర్, టి రామకృష్ణ, టి రమేష్ కుమార్, మణికొండ వదలు, కనకరాజు, విజయ్, సురేందర్, నాగరాజు, లక్ష్మి, జహూర్ అహ్మద్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర
గచ్చిబౌలి జిల్లా అహారి పోలీస్ డివిజన్లో 48 గంటల పరిధిలోనే మరో ఎన్కౌంటర్ జరగగా 6 మావోయిస్టులు మృతి చెందారు. అహారి డివిజన్లో రాజారాం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు మరో గట్టిదెబ్బ తగిలింది. ఈ ఎదురు కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఈ దండకారణంలో ఈ మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగలడంతో 2 రోజుల్లో 22 మంది మృతి చెందగా మృతుల్లో అహారి దళ కమాండర్ నందు 6 మృతదేహాలను అహారి తరలించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జంబుకుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రితిక్ రెడ్డి 4 సంవత్సరాలు, సాత్విక్ రెడ్డి 4 సంవత్సరాలు ఇంటి ముందు ఆడుకుంటుండగా ఓ యువకుడు వారిని ఎత్తుకెళ్తుండగా గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో ఓ తల్లిదండ్రుల జీవన విధకు తెరపడింది. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు పనులకు వెళ్ళి తమ పిల్లల్ని ఎత్తుకెళ్లే పని సులభంగా ఉందని భావించిన ఒరిసాకు చెందిన సత్తు అనే పిల్లల దొంగ ఈ ఇద్దరు పిల్లల్ని ఎత్తుకెళ్లి రైల్వే స్టేషన్లో హౌరా ట్రైన్కి చేరే వేరే రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసు దర్యాప్తు తేలింది. సాహును పోలీసులు విచారించగా తనతో మరో 3 ఒక గ్రూప్ ఏర్పడినామని ఇందులో ఒక మహిళ కూడా ఉందని తెలిపారు. వీరందరూ రైల్వే స్టేషన్లకు దగ్గరున్న గ్రామంలో పర్యటిస్తూ చిన్నపిల్లల కదలికలను కనిపెట్టి ఈ పిల్లల దొంగతనాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దొంగల ముఠా తన సంతోషాలకి పిల్లల్ని ఎత్తుకెళ్తే ఆ పిల్లల తల్లిదండ్రుల కడుపు కోత జీవితాంతం విలపించే తీరు వీరికి మాత్రం పట్టదు. మానవతావాదం, క్రూర మనస్తత్వం ఉన్నాయి. ఇలాంటి దొంగల పట్ల తస్మ జాగ్రత్త అని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి గారి ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ బుద్ధస్వామి తన సిబ్బందితో మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని రైల్వే పడగండల బస్తీ ఏరియాలో రాచకొండ సాయివర్ధన్ అనే వ్యక్తిని అక్రమంగా తన ఇంట్లో కలిగి ఉన్న సుమారు 180,000 రూపాయల విలువగల ఎలాంటి బిల్లు లేని పాన్ మసాలా పక్కా సమాచారంతో పట్టుకుని స్వాధీనపరచుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే రడగంబాల బస్తీ ఏరియాలో రాచకొండ సాయివర్ధన్ అనే వ్యక్తి అక్రమంగా తన ఇంట్లో బిల్లు లేని పాన్ మసాలా విమల్ను పక్కా సమాచారం మేరకు తన సిబ్బందితో వెళ్లి పట్టుకుని స్వాధీనపరుచుకున్నారు. పాన్ మసాలాను నిందితుడు సాయివర్ధన్ తదుపరి చర్య కోసం బెల్లంపల్లి టౌన్ ఎస్ఐ వినోద్ కుమార్కు అప్పగించారు. ఈ దాడిలో సిఐ బుద్ధస్వామి, సిబ్బంది శ్యామ్ సుందర్, వెంకటేశ్వర్లు, భాస్కర్ గౌడ్లు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కలమడుగు కవ్వాల్ ఫారెస్ట్ చెక్పోస్టులో ఒక బీట్ అధికారి చెక్పోస్ట్ వద్ద పలువురు దగ్గర లంచం తీసుకున్న దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో అతను కాస్త తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అడవిలో వన్యప్రాణంతో దట్టమైన అడవిని కాపాడాల్సిన ఫారెస్ట్ అధికారులు కొంతమంది అక్రమ రవాణాదారులకు ఈ అధికారులు కొంతమంది లంచం తీసుకుంటూ చోద్యం చూస్తున్న తీరు కళ్ళ కట్టినట్టు కనబడుతున్న తీరు పై అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంతో వీరి లంచావతారాలు 3 పువ్వులు 6 కాయలుగా విలుస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. నువ్వే చూసినావు చూడలేక తీసుకొచ్చినావా? నువ్వు కొత్త చూస్తున్నా, నేను పెళ్లి చేస్తాను, ఇట్లా మాట్లాడతాను. ప్రపంచ మాతల దినోత్సవమైన మే 13 రామగుండం నియోజకవర్గ పరిధిలోని 2,000 మంది మాతలకు ఆ రోజు ప్రతి కుమారుడు తన తల్లిని సింగరేణి స్టేడియం మైదానంలో జరిగే సన్మాన కార్యక్రమాన్ని తీసుకురావాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోరికట్ చందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చందర్ సీఎంటీవీ ఛానల్తో మాట్లాడుతూ ప్రతి తల్లి తరపున కుమారుడు 10 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఈ ప్రాంత ప్రజలందరూ వినియోగించుకొని దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరికట్ చందర్ కోరారు. మే 13 మదర్స్ డే సందర్భంగా ఒక బృహత్ ఈ పారిశ్రామిక ప్రాంతంలో అమ్మ ప్రేమను పెంచాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశం కొద్దీ మాతృమూర్తులకు మహా పూజోత్సవం కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాతృమూర్తులకు అందరికి కూడా చిరు సత్కారాన్ని చేయదలిచినాం. ప్రత్యేకంగా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి వెళ్ళి 11 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క అమ్మకు చిరు జ్ఞాపికగా ఒక వెండి లాకెట్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక తులం వెండి లాకెట్ను వాళ్ళకు సంబంధించి మెమొరబుల్గా ఉండే విధంగా ఫోటోలు తీసుకోవడానికి కూడా అక్కడ ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి
ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం కోసం కృషి చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఈ యొక్క భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి విధంగా 2000 నుంచి వెళ్ళి 5000 మంది వరకు మాతృమూర్తుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం కోసం ప్రణాళిక చేస్తూ ఉన్నాం. గతంలో మనం చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు తల్లిని పాదాభివందనం చేసి వెళ్ళేటువంటి సంస్కృతి మన భారతదేశంలో ఉండేది. దినదినం ఈ యొక్క సంస్కృతి, ఈ ప్రేమ కర్మలు అవుతున్నది అనేది ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పాశ్చాత్య సంస్కృతి ఈరోజు భూతంలాగా ఈ యొక్క సమాజాన్ని, మన సంస్కృతిని నాశనం చేసేటువంటి పరిస్థితులకు వస్తున్నటువంటి యొక్క సందర్భంలో రామగుండం నియోజకవర్గంలో, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఏది చేసినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసే విధంగా చేసినటువంటి కార్యక్రమాలు ఈ యొక్క ప్రాంతంలో జరిగినాయి. ఈ యొక్క కార్యక్రమం కూడా అలాంటి కార్యక్రమమే. ఈ కార్యక్రమము ఇక్కడ కూడా కనీ విని ఎరుగని రీతిలోనే ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, అన్ని వర్గాలలో వివిధ వృత్తులలో పనిచేసేటువంటి వాళ్ళ తల్లులకు మీద, తల్లుల మీద ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా కూడా బయటికి చెప్పలేని సందర్భం ఉంటుంది. ఈ సందర్భాన్ని వాళ్ళ తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను, వాళ్ళ తల్లి మీద ఉన్నటువంటి అభిమానాన్ని, వాళ్ళ తల్లి మీద ఉన్నటువంటి అనురాగాన్ని పంచుకునేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు ముందుగా 10 రూపాయలు కట్టి నమోదు చేసుకోవాలి. దీన్ని మేము ఈ 10 రూపాయలు కూడా ఎందుకు అనంటే మాకు ఎంతమంది వస్తారో అనే విషయం క్లారిటీగా ఉండదు, కాబట్టి ముందుగా నమోదు చేసుకోవాలనేటువంటి ఉద్దేశం మీదనే మేము ఈ యొక్క అది చేసినాం. ఈ ఇది కోరుకంటి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం కులాలకతీతంగా, మతాలకతీతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో బ్రాహ్మణులు వేద మంత్రోత్సవాలతో ఇక్కడ అమ్మకు సంబంధించినటువంటి ఒక పూజ కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా క్రైస్తవులు సోదరులు, పాస్టర్సు బైబుల్లో ఉండేటువంటి అమ్మకు సంబంధించినటువంటి ప్రవచనాలను వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఖురాన్కు సంబంధించి గ్రంథంలో పొందుపరిచినటువంటి విషయాలను ఇక్కడ ప్రాంతంలో ముస్లిం మౌల్సాబులు, మస్జిద్లకు సంబంధించినటువంటి పెద్ద మనుషులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది అన్ని కులాలకు మతాలకు సంబంధించినటువంటి, ఎవరికైనా కూడా అమ్మ ప్రేమ ఒక్కటే కాబట్టి నవమాసాలు మోసి కన్నటువంటి తల్లిని పూజించి గౌరవించేటువంటి ఒక అరుదైనటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనదలిసిన వాళ్ళు మేము ఇది కొన్ని నెంబర్లను కూడా ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించినట్టయితే బాగుంటుంది అనేది మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫోన్ నెంబర్ 9618186666. ఇంకొక నెంబరు 9849684802. ఈ నెంబర్లలో సంప్రదించి ఇక్కడ నమోదు చేసుకున్నట్టయితే మా కార్యక్రమం కూడా విజయవంతం కోసం సహకరించిన వాళ్ళు అవుతారని ఈ యొక్క సందర్భంలో తెలియజేస్తున్నాం. రామగుండం 1-2 సింగరేణి రీజియన్లలో హెచ్ఎంఎస్ కీలక కార్మిక నేతలుగా పేరొందిన కేంద్ర కమిటీ నేతలు సోమవారం టీఆర్ఎస్ ఎంపీ టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంట్లో టీబీజీకేఎస్లో చేరారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ చేరిన పూర్మ సత్యనారాయణ యాదగిరి సత్తయ్యలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధించుకునేందుకు కార్మిక వర్గం సింగరేణి సకల జన్మ సమ్మె చేసి కేంద్రాన్ని కుదిపివేశారని, హెచ్ఎంసీలో ఉన్న తెలంగాణ కోసం ఆనాడు సమ్మెలో పాల్గొనడం జరిగిందన్నారు. తెచ్చిన తెలంగాణను కేసీఆర్ రాష్ట్రంలో ప్రజలకు, కార్మిక వర్గానికి చేస్తున్న సంక్షేమంలో మా వంతుగా పాల్పంచుకునేందుకై హెచ్ఎంను టీబీజీ కేసులో చేరడం సంతృప్తికరంగా ఉందన్నారు. కవితా సంక్షేమంలో కేంద్ర కమిటీ హెచ్ఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య, దశరథం, ప్రతాప్ రావు,
వీరస్వామి, పూర్మ సత్యనారాయణ, శ్రీనివాసతో పాటుగా సుమారు 100 మంది చేరినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు ఈనాడు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్గా మండలం జనార్దన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సోమార సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన 100 మంది యువకులు. పోలీస్ గెస్ట్ హౌస్ స్థలాన్ని పరిశీలించిన కోలేటి, ఎకరన్నర భూమితో అన్ని అంగులతో హోంమంత్రిత శంకుస్థాపన. లింగాపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేయవద్దు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సీఎం కేసీఆర్కు ప్రత్యేక శ్రద్ధ. తెలంగాణలో అన్ని అంగులతో పోలీస్ స్టేషన్లు, ఎస్బీ ఆఫీసులు. విలేకరుల సమావేశంలో తెలంగాణ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్ వెల్లడి. రామగుండం కార్పొరేషన్ కార్యవర్గం విఫలమైందన్న ఏఐఏవైఆర్ సిపిఐ. చెవిలో పూలు పెట్టుకునే ప్రధాన చౌరస్తాలో నిరసనలు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహేరి మరో ఎన్కౌంటర్, 6 మృతి. చిన్నపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళనీయకండి. ఇతర రాష్ట్రాల దొంగలు బహాటంగా తిరుగుతూ ఎత్తుకెళ్తున్నారు. జమ్మికుంట కొత్తపల్లిలో 2 పిల్లల్ని ఎత్తుకెళ్తూ దొరికిన సాహు అనే దొంగ. బెల్లంపల్లిలో రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. అక్రమంగా ఇంట్లో నిల్వహించిన 180,000 పాన్ మసాలా పట్టివేత. లంచం తీసుకుంటూ కెమెరాకు దొరికిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. మే 13న మాతృమూర్తులకు మహాపూజోత్సవం. కోరకంటి చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజోత్సవాలు. దాదాపు 2,000 మంది మాతలను సన్మానించిన చందర్సేన. దేశంలోనే ఇది మొదటి క్యాంపుగా గుర్తింపు రానుంది. టీబీజీ కేసులో చేరిన సీనియర్ హెచ్ఎంఎస్ నాయకులు కవిత సమక్షంలో చేరడం హర్షణీయమంటున్న టీబీజీకే శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మరి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.